టీఎస్పీఎస్సీ ఆన్లైన్ పోర్టల్ మళ్ళీ ఓపెన్ కావడం లేదు. ఇవాల్టి నుంచి గ్రూప్ 4 ఆన్లైన్ అప్లికేషన్ స్వీకరిస్తామన్నారు టీఎస్పీఎస్సీ అధికారులు. డిసెంబర్ 1న గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ డిసెంబర్ 23 నుండి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపింది. టెక్నికల్ సమస్య వచ్చిందని అప్లికేషన్ డేట్ ఇవాల్టికి వాయిదా వేసింది. జనవరి 19 వరకు దరఖాస్తులు తీసుకుంటామని టీఎస్పీఎస్సీ ప్రకటించినా ఇప్పటికీ అప్లికేషన్ పోర్టల్ ఓపెన్ కావడం లేదని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు గ్రూప్ 4 అభ్యర్థులు. ఉదయం నుంచి నెట్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటి వరకు గ్రూప్ 4 అప్లికేషన్ల స్వీకరణపై కనీసం టీఎస్పీఎస్సీ ప్రకటన చేయలేదని, ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం టీఎస్పీఎస్సీ తీరు సరిగ్గా లేదని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ విజయ్ని అడిగి తెలుసుకుందాం. విజయ్, ఎందుకు ఇలా జరుగుతుంది? టీఎస్పీఎస్సీ అధికారులు దీనిపై ఏమంటున్నారు? ఎస్, సుమశ్రీ, డిసెంబర్ 1వ తేదీన గ్రూప్ 4 నోటిఫికేషన్ని టీఎస్పీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మొత్తం 9168 పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే డిసెంబర్ 1వ తేదీన మనం టీఎస్పీఎస్సీ ఇచ్చిన ప్రెస్ నోట్ చూసినట్టయితే డిసెంబర్ 23 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ చేసుకోవచ్చని చెప్పింది. మళ్ళీ డిసెంబర్ 23 వచ్చేసరికి టెక్నికల్ సమస్య ఉంది పోర్టల్లో, అందుకనే దీన్ని డిసెంబర్ 30కి ఎక్స్టెండ్ చేస్తున్నాము. డిసెంబర్ 30 నుంచి జనవరి 19 వరకు అర్హులైన అభ్యర్థులందరూ కూడా గ్రూప్ 4కు అప్లై చేసుకోవచ్చని చెప్పారు. వాస్తవానికి ఈరోజు 30వ తారీఖు ఒకవేళ పోర్టల్ ప్రారంభం కావస్తే ఉదయం 10 నుంచో 11 గంటల నుంచో ప్రారంభం అవ్వాల్సి ఉండే, కానీ ఇంతవరకు మనం ఒకసారి టీఎస్పీఎస్సీ వెబ్సైట్ చూసినా ఎక్కడ కూడా గ్రూప్ 4 అప్లైకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కానీ ఏది కూడా టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో కనిపించడం లేదు. ఉదయం నుంచి చాలా జిల్లాలలోతో పాటు నగరంలో చాలామంది గ్రూప్ 4 అభ్యర్థులు ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు, సెల్ ఫోన్లలో ట్రై చేస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు గ్రూప్ 4 కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఎక్కువ ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఈ తరుణంలో గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదలైంది కనుక చాలామంది నిరుద్యోగి అభ్యర్థులు గ్రూప్ 4 రాయడానికి సిద్ధమైనారు. ఆ తరుణంలోనే ఈ రోజు నుంచి అంటే ఒక 20 రోజుల గడువు ఉంది కనుక ఇప్పటి నుంచి అప్లై చేసుకుంటే ఏమన్నా సమస్యలు ఉన్నా, ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నా ముందు కూడా ఉపయోగపడుతుంది, టైం కూడా ఆదా అవుతుందని చాలామంది నిరుద్యోగులు ఉదయం నుంచి నెట్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. అయినప్పటికీ అసలు పోర్టల్లో గ్రూప్ 4కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు, ఈ రోజు నుంచి దరఖాస్తుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పెట్టలేదు, అధికారులతో మాట్లాడదామన్నా కూడా ఇంకా టెక్నికల్ సమస్యనే ఉంది అని చెప్తున్నారు. అంటే ఒక అఫీషియల్ ప్రకటన కూడా ఎక్కడ చేయలేదు. వాస్తవానికి ఇంత పెద్ద నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ఆ నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని నిన్న అన్నా చెప్పేది ఉండే, కానీ టైం అవుతున్న కొద్దీ చాలామంది నిరుద్యోగులు వాట్సాప్లలో, సోషల్ మీడియాలలో గ్రూప్ 4 ఎప్పుడు అప్లై చేసుకోవాలి, మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ అయిందా, అంటే ఒక గందరగోళమైన పరిస్థితిలో ఉన్నారు. ఆ నోటిఫికేషన్ ఇచ్చే ముందు టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయని చెప్తున్న టీఎస్పీఎస్సీ అధికారులు, అసలు టెక్నికల్ ఎర్రర్స్ ఎన్ని రోజులు ఉంటాయి? ఆ 23వ తారీఖు నుంచి అప్లై చేసుకోవాలని గతంలో చెప్తే ఇప్పటికీ 1 వీక్ అవుతుంది, 1 వీక్ వరకు కూడా ఆ టెక్నికల్ ఎర్రర్స్ క్లియర్ కాలేదా అని చెప్పి నిరుద్యోగ అభ్యర్థులు అయితే ప్రశ్నిస్తున్నారు. సో మొత్తం మీద చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే 9168 పోస్టుల నోటిఫికేషన్ కనుక కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. దాదాపు 2 లక్షల మంది వరకు కూడా నిరుద్యోగులు గ్రూప్ 4 రాస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. సో ఈ తరుణంలో స్టార్టింగే ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటే ఇంకా ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు, ఆ పెట్టిన ఎగ్జామ్ రిజల్ట్స్ ఏ రకంగా ఉంటాయి, అసలు మా పరిస్థితి ఏందని చెప్పి నిరుద్యోగులు అయితే ఒక రకంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది కూడా ఆ సోషల్ మీడియాలో టీఎస్పీఎస్సీని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి, అయినప్పటికీ కూడా ఇప్పుడు సాయంత్రం 6 దాటుతున్న ఒక క్లారిటీ కూడా లేదు. వాస్తవానికి నోటిఫికేషన్కు సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత టీఎస్పీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది, అయినప్పటికీ ఏది కూడా పట్టించుకోకుండా కేవలము అంటే వేచి చూస్తున్నారు. చాలామంది అభ్యర్థులు కూడా వేచి చూస్తున్నారు, ఇప్పటికైనా సరైన ఆన్సర్ దొరుకుతుందా, మరి ఎక్స్టెండ్ చేస్తున్నారా, లేకపోతే ఈరోజు రాత్రి ఏమైనా ప్రారంభిస్తారా, అసలు ఇంకా టైం తీసుకుంటారా, అసలు టెక్నికల్ అంటే ఏ సమస్య జరిగింది, అంటే వెబ్ పోర్టల్ పనిచేయడం లేదా, లేకుంటే టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ఏమైనా క్రాష్ అయిందా, వరుస నోటిఫికేషన్లు ఇవ్వడంలో అధికారులు బిజీ అయినారా, ఏది చెప్పకుండా ఇలా కామ్గా ఉండడం పట్ల అయితే నిరుద్యోగులు తీవ్ర అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది కూడా సోషల్ మీడియాలో సంప్రదిస్తున్నట్టు మనకు తెలుస్తుంది, అయినప్పటికీ అధికారులు మాత్రం నోరు విప్పడం లేదు. మరొక పక్క మనం చూసుకున్నట్టయితే గ్రూప్ 3 నోటిఫికేషన్ని తాజాగా ఇందాకనే విడుదల చేయడం జరిగింది. మొత్తము 1365 పోస్టులకు గ్రూప్ 3 నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టు టీఎస్పీఎస్సీ అఫీషియల్గా ప్రకటించింది. జనవరి
24 నుంచి ఫిబ్రవరి 23 వరకు అంటే 1 మంత్ టైం లో అర్హులైన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. సరే నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నప్పుడు ఇచ్చే డేట్లు మాత్రం కరెక్ట్ గా ఉండాలని చెప్పి చాలా మంది నిరుద్యోగులు అయితే ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ కూడా ఎగ్జామ్ సంబంధించి క్లారిటీ ఇస్తలేరు. ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జరిగింది, అసలు మెయిన్స్ ఎప్పుడు ఉంటుందో చెప్పడం లేదు. గ్రూప్ 2 నిన్న నోటిఫికేషన్ ఇచ్చారు కానీ ఎగ్జామ్ తేదీ చెప్పలేదు. ఈ రోజు గ్రూప్ 3 ఇచ్చారు, అంతకుముందు డిసెంబర్ 1 న గ్రూప్ 4 ఇచ్చారు. అంటే నోటిఫికేషన్లు ఇస్తూ పోతున్నారు తప్ప అభ్యర్థులను ఒక గందరగోళంలో కన్ఫ్యూజన్లను అయితే పడేస్తున్నారు. ఎగ్జామ్ డేట్స్ కానీ అప్లికేషన్ తేదీలను కానీ ఎక్కడ కూడా పర్ఫెక్ట్గా చెప్పడం లేదు. చాలామంది నిరుద్యోగులు అయితే, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది వీళ్ళకందరికీ, ఇప్పుడు ప్రిపరేషన్ టైము 2 నెలలు 3 నెలలే ఉంటుంది. సో ఈ తరుణంలో ఇలా ఇంటర్నెట్ల సెంటర్ చుట్టూ లేకపోతే మొబైల్లో గంటల తరబడి గడుపుతున్నామని, అసలు అప్లికేషన్ పోర్టల్ ఓపెన్ అయినా హ్యాంగ్ అవ్వడం, స్ట్రక్ అవ్వడం ఇట్లా జరుగుతుందని చెప్పి చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమాశ్రీ, రైట్, థ్యాంక్ యూ విజయ్.